గమ్మండప్పు వినపడదు మాట్రాదు పుట్టినప్పటి నుంచి ఎన్టీ రామారావు ఫస్ట్ గవర్నమెంట్లో పెన్షన్ వచ్చింది వికలాంగులు పెన్షన్ ఇచ్చినప్పుడు ఆయనకు అతనికి వచ్చింది ఆ పెన్షన్ వచ్చింది అప్పటి నుంచి కంటిన్యూషన్ వస్తూనే ఉంది పెన్షన్ మొన్న రీసెంట్గా వీళ్ళ అమ్మాయికి జాబ్ వచ్చింది కానిస్టేబుల్ జాబ్ విజయవాడలోనే ఉంటుంది ఇది మన బందోబస్తు టీంలో ఉంటుంది దాన్ని ఏముంటారు ఆ టీంలో వచ్చినప్పుడు ఏమి మొన్న సర్వే చేశారు ఈ వాలంటీర్లు అందరూ వచ్చి పార్టీ నా అనే లేకపోతే ఎట్లా చేశారు జాబ్లో ఉన్నోళ్ళు కూడా పెన్షన్లు వస్తూనే ఉన్నాయి వీళ్ళకి మాత్రం తీశారు వీళ్ళు మాత్రం ఓటేసింది మాత్రం వైసీపీకి మా పక్కన తిరిగిన ఓటేసింది వైసీపీకి వేశాడు నాకు వేశాడు నాకు డబ్బులు వస్తాయి నాకు 4000 వస్తాయి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా 4500 ఇస్తాను నేను పెన్షన్ ఆ ఆలోచన తోటి వేశాడు పేపర్ చదువుతాడు అన్ని నాలెడ్జ్ మన మూమెంట్ అన్నీ తెలుస్తాయి వేశాడు ఆశపడి వాడు ఇప్పుడు ఈరోజు పరిస్థితి ఏంటంటే వాడు పెన్షన్ పోయింది ఎందుకు పోయిందంటే వాళ్ళ అమ్మాయి జాబ్ కార్డులో రేషన్ కార్డులో ఈ అమ్మాయిది వీళ్ళ అబ్బాయిది వీళ్ళ ఆవిడ నలుగురు ఉంటారు తర్వాత పెన్షన్ దానిలో రీజన్ వస్తుంది కదా ఎందుకు పెన్షన్ పోయిందని లిస్ట్ వచ్చింది ఎండి వారిని కలిసామండి తీసుకొని ఎందుకు వచ్చాం ఫ్యాన్ కొట్టేశారు ఏం చేస్తారు అతను చెప్పాడని నేను ఓటేశాను అంటున్నాడు ఓటేశాడు బాగానే ఉంది ఇప్పుడు వాళ్ళ అమ్మాయికి జాబ్ గవర్నమెంట్ జాబ్ ఉందని చెప్పి రేషన్ కార్డులో ఎంప్లాయీస్ ఉంటే ఇవ్వలేదని చెప్పి ఇచ్చాడు ఈ పెన్షన్ పోయింది పోయిన నెల రాలా పెన్షన్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఎంఆర్ఓకి అప్లై చేశాను అంటున్నాడు ఎంఆర్ఓకి అప్లై చేసింది ఎంత అప్లై చేసినా వాళ్ళ పాలసీ ఏంటి గవర్నమెంట్ ఎంప్లాయీ ఆ అమ్మాయి ఆడపిల్లండి ఫ్యామిలీ మొత్తం ఆడపిల్ల ఆడపిల్ల ఒక్క జీతంతో ఆయనకి ఆ అమ్మాయికి కూడా 14000 అని శాలరీ కొత్త రీసెంట్గా వచ్చింది జాబ్ 14000తో బతకాలి ఆ అమ్మాయికి సరే ఆ అమ్మాయికి రేపు పెళ్ళి అయిపోద్ది మళ్ళీ అప్పుడు పెన్షన్ ఇస్తారా వీళ్ళు ఇవ్వరు కదా ఇప్పుడు ఆ కార్డు తీసేయాలి కార్డులో తొలగించుకోవడానికి వాళ్ళ అమ్మాయి పేరు సైటు క్లోజ్ చేశారు రేషన్ కార్డు సైట్ క్లోజ్ చేశారు అది ఓపెన్ అవ్వాలి ఓపెన్ అయితే అమ్మాయికి పేరు తొలగించుకోవచ్చు ఇప్పుడు వీడు అర్జెంట్గా ఏంటంటే ఈ పెన్షన్ కావాలంటే వాళ్ళ అమ్మాయి పెళ్లి చేయాలి పెళ్లి చేసి కార్డు తొలగిస్తాను ఇదంతా 4-5 నెలలు 6 నెలలు 7 నెలలు సంవత్సరం పట్టు పెళ్లి కుదరాలి కదా పెళ్లి చేయాలంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఇస్తాడు డబ్బులు పెళ్లి చేయాలంటే ఆయన స్తోమత ఉండాలి వాడి దగ్గర డబ్బులు లేవు కూలి చేసుకుంటాడు ఇసుక్కెళ్తాడు ఆయన నువ్వు పని ఏం చేస్తారా ఇసుక్కెళ్ళడానికి ఇసుక లేబర్ ఉంటారు కదా లేబర్కి వెళ్తాడు అది కూడా లేదు వారంలో 3 రోజులు ఎక్కువ మాట్లాడితే లోపలేస్తున్నారు కేసు అది కూడా ఎక్కువ మాట్లాడితే లోపలేస్తున్నారు నువ్వు మాట్లాడుతున్నావు ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర పోయి వాళ్ళ 4 రోజులు వాళ్ళ బ్రదర్స్ వాళ్ళు ఉన్నారు వాళ్ళు తీసుకొని ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే నేను లోపలేస్తామని వైసీపీ నాయకులు ఎంఆర్ఓ ఆఫీస్లో మేము పోయి మాట్లాడే పరిస్థితి లేదండి ఎవరు పోయినా వాళ్ళు ఎవరు పోయినా పోయి వాడు చెప్పేది అదే అక్కడికి పోతే వైసీపీ నాయకులు పోయి మేము లోపలేస్తాం నిన్ను అది ఇదని చెప్తున్నాను ఆ భయంతో పోయి అప్లై చేసి వచ్చారు కాకపోతే మేమనేది ఏంటంటే అతను మీకే ఓటేశాడు ఓటేసింది కూడా వైసీపీకే ఆ పువ్వు అన్నాడు పోయి నేషనల్ రాజకీయానికి వెళ్తాను ఓటేశాడు ఇసుకెత్తి పోయేటప్పుడు మీరు ఆగండి అంటారు కొంచెం ఎందుకంటే వాళ్ళు పోలీసు వాళ్ళు వస్తున్నారు చెప్పలేడని మేము పోయాం అనుకోండి భయపడతారు మీరు చెప్పలేడు కదా బయట అది అది పరిస్థితి పరిస్థితి అది పెన్షన్ ప్రజెంట్ పెన్షన్ లేదు తింటాం తినలేదు
Yeah.